వైఎన్ఐ న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది సిహెచ్ మాధవరావు. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. సమర్థ సేవా ఫౌండేషన్ పామూరు కన్వీనర్ కోడూరు ప్రభాకరరావును మరియు ధర్మ ప్రచార ప్రసాద్ గారు మరియు మహిళా కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారందరికీ మరియు ఆలయ పూజారి గారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మేము వచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో కరోనా సందర్భంగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ లాక్డౌన్తో అనేక మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రతి దేవాలయంలో పూజలు ఆగిపోయిన సందర్భంగా పూజారులు వారికి వచ్చే భత్యాలు అన్నీ ఆగిపోయినాయి. కనుక వీటితో ఇవి రాకపోవడం వల్ల, భత్యం రాకపోవడం వల్ల, వారికి సరైన జీతాలు లేకపోవడం వల్ల వారు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి గమనించి, ఎక్కడ మనకు అందుబాటులో దేవాలయాలు ఉన్నాయో వారందరికీ కూడా ఎక్కడికక్కడ భక్తులు స్పందించి వారికి నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా సమర్థ సేవా ఫౌండేషన్, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ పామూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నాగలవరం వీరభద్ర వీరాంజనేయ స్వామి దేవస్థానం పూజారి గారికి ఈరోజు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పామూరు మండల సమర్థ సేవా ఫౌండేషన్ మహిళా కన్వీనర్ గారు దర్శి నాగరత్నమ్మ గారు, వారు కూడా ఒక పాట పాడి ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నా పేరు దర్శి నాగరత్నం. పామూరు సమరస సేవ ఫౌండేషన్ కార్యక్రమం. ఆంజనేయ స్వామి ఆదరించవయ్యా, ఆంజనేయ రావా మమ్ము కవరావా, ఆంజనేయ స్వామి రామబంటు నీవని నిన్నే నమ్మినాను, భక్తిలోన నీకన్నా సరి ఎవరు లేరు, రామయ్య కన్నా రామనామం ఇన్నని, రామయ్య కన్నా రామనామం ఇన్నని, ఇలలో చాటిన ధీరుడవయ్యా, ఆంజనేయ స్వామి ఆదరించవయ్యా, ఆంజనేయ రావా నీదు సేవ చేతు, ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో చివరిగా మన ధర్మ ప్రచార ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సమర్థ సేవా ఫౌండేషన్ పామూరు మండల ధర్మ ప్రచార ధనింకుల హరిహర ప్రసాద్ గారి సతీమణి రమాదేవి గారు ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.